Hey guys, hello everyone, welcome back to English Ramesh. In spite of and despite, ఈ రెండు కూడా ఎందుకు యూజ్ చేస్తాం అంటే రెండు విరుద్ధమైన విషయాలని కనెక్ట్ చేయడానికి రెండింటిని మనం వినియోగిస్తాము. అయితే వీటిని పర్ఫెక్ట్ గా ఎలా యూజ్ చేయాలి అనేది ఈరోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ రైట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ వితౌట్ ఎనీ డిలే. వెల్ గైస్, ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్ నేను కాంట్రాస్ట్ అని చెప్పినప్పుడు ఏంటిదంటే వర్షం పడుతుంది బయటికి వెళ్ళడం లేదా వర్షం పడుతుంది జాగింగ్కి వెళ్ళడం, ఈ రెండు కూడా పరస్పర విరుద్ధం. వర్షం పడ్డప్పుడు జాగింగ్కి వెళ్తామా? వెళ్ళాం. అలాగే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ఆఫీస్కి టైంకి వెళ్ళడం సాధ్యమవుతుందా? ఓకే, అవుతుండొచ్చు, బట్ అవి రెండు కూడా విరుద్ధమైన విషయాలు. ఓకే, సో ఈ విధంగా ఈ రెండింటినీ కూడా మనం కనెక్ట్ చేయాలి. అంటే పరస్పర విరుద్ధ విషయాన్ని ఎట్లా కనెక్ట్ చేయాలి అనే విషయంలో మనం ఇన్స్పైట్ ఆఫ్ యూస్ చేయొచ్చు, డిస్పైట్ యూస్ చేయొచ్చు. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ గాట్ దిస్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఒకే విషయాన్ని చాలా రకాలుగా చెప్పొచ్చు. మనకి ఇంగ్లీష్లో ఆ ఫెసిలిటీ ఉంది, ఆ కంఫర్టబిలిటీ ఉంది. సో లెట్స్ టేక్ ఎ క్విక్ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్ టు గెట్ సమ్ క్లియర్ పిక్చర్ రైట్. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్, ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ ది రెయిన్, ఇన్స్పైట్ ఆఫ్ తో నౌన్ యూజ్ చేయొచ్చు, వర్బ్ వస్తే ఐఎన్జీ ఫామ్ తో వర్బ్ ని కూడా యూజ్ చేయొచ్చు. డిస్పైట్ తో ఆఫ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్ ఐ వెంట్ జాగింగ్, వర్షం పడుతున్నా కూడా నేను జాగింగ్ పోయాను అని చెప్పడం. మామూలుగా అయితే వర్షం పడ్డప్పుడు జాగింగ్ వెళ్తామా? వెళ్ళం. కానీ ఇక్కడ రెండింటిని పరస్పర ఏంటి ఆ కాంట్రాస్ట్ ఉంది కదా, దాన్ని మనం కనెక్ట్ చేస్తున్నాం. ఏంటి, వర్షం ఉన్నప్పటికీ కూడా నేను జాగింగ్ వెళ్ళాను అని చెప్పడానికి ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్ ఐ వెంట్ జాగింగ్ అని చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ నేను వర్బ్ ఐఎన్జీ ఫామ్ తో కూడా చెప్పొచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ రెయినింగ్ అంటే వర్షం పడుతున్నప్పటికీ కూడా ఐ వెంట్ జాగింగ్, నేను జాగింగ్ వెళ్ళాను. సో ఇక్కడ నౌన్ తో యూజ్ చేయొచ్చు, జరన్ అంటాము అంటే వర్బ్ ఐఎన్జీ ఫామ్ తో కూడా యూజ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి ఇన్ స్పైట్ ఆఫ్. ఓకే, same example can be descripted like this as, you know, I went jogging despite the rain. Nenu jogging poyano rain unnappatiki, idi malli beginning lo kuda cheppochu, despite the rain I went jogging. Okay, idi beginning of the sentence undochu, idi last lo kuda undochu. Ikkada enti, I went jogging, nenu jogging poyano despite the rain ante varsham unnappatikini. The same sentence can be written and spoken like this as well. Ela ante, despite the rain I went jogging ante varsham unnappatiki nenu jogging poyanu, ela aina cheppochu according to your convenience, you know, right. Let's jump into the next example. In spite of being rich, ikkada rich ga unnappatikini, rich ainappatikini, in spite of being rich, ఇది డైరెక్ట్ గా కూడా చెప్పొచ్చు, ఇన్స్పైట్ ఆఫ్ రిచ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్ అంటే ధనవంతునిగా ఉన్నప్పటికీ కూడా హీ లీడ్స్ ఎ సింపుల్ లైఫ్, అతను చాలా సింపుల్ లైఫ్ ని లీడ్ చేస్తాడు, సింపుల్ గా బతుకుతాడు అని చెప్పడం. ఇక్కడ మామూలుగా రిచ్ అయితే సింపుల్ గా బతుకుతారా? చాలా మంది బతకరు. సో దానికి దీనికి కాంట్రాస్ట్ అన్నమాట. ఇలాంటి విషయాన్ని కనెక్ట్ చేయడానికి మనం ఇన్స్పైట్ ఆఫ్ కానీ డిస్పైట్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటి, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ బిజీ లేదా ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్ ఏంటి, ధనవంతునిగా ఉన్నప్పటికీ కూడా హీ లీడ్స్ ఎ సింపుల్ లైఫ్, అతను చాలా సాధారణమైన జీవితాన్ని లీడ్ చేస్తాడు అని చెప్పడం. ద సేమ్ సెంటెన్స్ ని మనం డిస్పైట్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఆఫ్ అనేది యూజ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. డిస్పైట్ తో ఆఫ్ యూజ్ చేస్తే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. ఓకే, ఇక్కడ ఏంటి, డిస్పైట్ బీయింగ్ రిచ్ అంటే అతను ధనవంతునిగా ఉన్నప్పటికీ He leads a simple life. అతను చాలా సింపుల్ లైఫ్ ని లీడ్ చేస్తాడు అని చెప్పడం. ఓకే, ఈ విధంగా. వెల్, ఇంకా చెప్పొచ్చు, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ బిజీ విత్ సినిమా షూటింగ్స్ he spends his time with his family. అతను సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు. ఆ రెండు విరుద్ధమైన విషయాలు. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ బిజీ విత్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ కూడా, షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నప్పటికీ కూడా, హీ స్పెండ్స్ హిస్ టైమ్ విత్ హిస్ ఫ్యామిలీ, అతను తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు. అదే సెంటెన్స్ నేను డిస్పైట్ తో చెప్పినప్పుడు, డిస్పైట్ బీయింగ్ బిజీ విత్ హిస్ షూటింగ్స్, అతని షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ హీ స్పెండ్స్ హిస్ టైమ్ విత్ హిస్ ఫ్యామిలీ అంటే అతను తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ ఎగ్జాంపుల్. ఇన్ స్పైట్ ఆఫ్ ద బ్యాడ్ ట్రాఫిక్, ఇక్కడ బ్యాడ్ ట్రాఫిక్ ఉంది,
బ్యాడ్ ట్రాఫిక్ ఉన్నప్పుడు, ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు ఆఫీస్ కి టైం కి వెళ్ళడం అనేది దాదాపుగా కాంట్రాస్ట్, ఇంకా చాలా కష్టమైన విషయం. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఆఫీస్ కి టైంకి వెళ్ళాలి. ఈ రెండు కాంట్రాస్ట్ ఉన్న విషయాలు, పరస్పర విరుద్ధం. కానీ రెండింటిని కనెక్ట్ చేయడానికి మనం ఇన్స్పైట్ ఆఫ్ ని కానీ డిస్పైట్ ని కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ ది బ్యాడ్ ట్రాఫిక్ అంటే చాలా బ్యాడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా షీ వెంట్ టు ఆఫీస్ ఆన్ టైమ్, ఆమె ఆఫీస్ కి టైం కి వెళ్ళింది అని చెప్పడానికి. ఓకే, ట్రాఫిక్ ఎక్కువగా, బ్యాడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ ద బ్యాడ్ ట్రాఫిక్ షీ వెంట్ టు ఆఫీస్ ఆన్ టైమ్ అంటే ఆమె టైం కి ఆఫీస్ కి వెళ్ళింది అని చెప్పడం. ఓకే, సో ద సేమ్ క్యాన్ బి సెడ్ లైక్ దిస్, డిస్పైట్ ద బ్యాడ్ ట్రాఫిక్ షీ వెంట్ టు ఆఫీస్ ఆన్ టైమ్ అంటే బ్యాడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా ఆమె ఆఫీస్ కి టైం కి వెళ్ళింది అని చెప్పడానికి. ఓకే, ఈ విధంగా. సో గైస్, ఇక్కడ ఏంటి అంటే డిస్పైట్ కావచ్చు, ఇన్స్పైట్ ఆఫ్ కావచ్చు, కాంట్రాస్ట్ ఉన్న విషయాల్ని లింక్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ట్రై టు, ఇంగ్లీష్ కష్టంగా ఉన్నప్పటికీ నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేశాను, లేదా మీ ఓన్ ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు, ట్రై చేయండి. ఓకే, వెల్, నాకు ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా నేను పార్టీకి వెళ్ళాను. ఓకే, ఇలా కావచ్చు. వాట్ ఎవర్ ద ఎగ్జాంపుల్, యూ కెన్ టేక్ ఇట్ అప్ అండ్ జస్ట్ కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్, సో దట్ ఐ విల్ ట్రై టు కరెక్ట్ దట్. అండ్ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ క్లాస్, అండ్ ఇఫ్ యూ థింక్ దట్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ క్లాస్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అలాగే మై పర్సనల్ రిక్వెస్ట్ ఈస్ దట్ గివ్ మీ యాజ్ మెనీ లైక్స్ యాజ్ పాసిబుల్, గివ్ మీ థౌజండ్స్ ఆఫ్ లైక్స్ సో దట్ ద ఛానల్ విల్ యు నో ఇట్ విల్ హెల్ప్ మీ గ్రో బిగ్గర్ and it will reach to the thousands of subscribers. Okay, thanks a lot for watching. Bye for now.